వీరప్పన్ తో శాండిల్వుడ్ పై మనసు పారేసుకున్న వర్మ మరో క్రైమ్ కథతో రెడీ అవుతున్నాడు. కర్ణాటక మాఫియా మాజీ డాన్ గా చెప్పుకునే ముత్తప్పరాయ్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోగా ఈగ విలన్ సందీప్ చేయబోతున్నాడు. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటించనుంది. ఇటీవలే వీరప్పన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వర్మ మంచి జోష్ లో ఉన్నాడు. తెలుగులో శివ గాయం రక్త చరిత్ర, హిందీలో సత్య డి కంపెనీ సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేశాడు. ఇప్పుడు శాండిల్వుడ్ లో తన సత్తా చాటుకునేందుకు రెడీ అయ్యాడు. ఇంతకీ ఎవరి ముత్తప్పరాయ్ అంటే పెద్ద చరిత్ర చెబుతోంది శాండిల్వుడ్. ఈయన ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అట. రియల్ ఎస్టేట్ బిజినెస్, దందాలు, సెటిల్మెంట్లు చేసేవాడట. అంతేనా, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మామూళ్లు వసూలు చేసేవాడట. ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన రాయ్ పై కాల్పులు జరిగాయి. రెండేళ్లు మంచంపైనే ఉండి ఆ తర్వాత కోలుకొని దుబాయ్ పారిపోయాడట. అక్కడి నుంచే ఆపరేషన్ చేసేవాడట. కర్ణాటక పోలీసుల నిఘాలతో దుబాయ్ నుంచి ఆఫ్రికాకు మకాం మార్చాడు. అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టాడట. 2002లో బెంగళూరులోనే అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత జయ కర్ణాటక పేరుతో యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇంతకీ ఇంత పెద్ద క్రిమినల్ యువతకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? అవినీతికి పాల్పడవద్దు, కష్టపడి పనిచేయండి, చెడు మార్గంలో వెళితే జీవితాలు నాశనమవుతాయి, మంచి లీడర్స్ గా ఎదగాలంటే మంచిగా బ్రతకాలని హితబోధ చేస్తున్నాడు. ముత్తప్పరాయ్కు మీడియా రంగంలోనూ ప్రవేశం ఉందండి. ఇక మొత్తానికి ఇంత పెద్ద క్రిమినల్ చరిత్ర ఉన్న ముత్తప్పరాయ్ను దేశానికి పరిచయం చేయాలంటే అది వర్మకే సాధ్యం. సో ఆల్ ది బెస్ట్.